హై స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం రిజర్వ్ బ్యాంక్లో పోస్ట్ పడ్డామండి వన్ సిక్స్టీ వన్ జాబ్స్ పడ్డాయి రిజర్వ్ బ్యాంక్లో అవి వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులు ఆఫీసర్ గ్రేడ్ బి ఎంపికా విధానం వచ్చేసి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ అర్హతలు వచ్చేసి సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సో ఈ అర్హతలని మనం డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో కూడా చూద్దామండి సో విభాగాల వారిగా ఖాళీలు ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ కేటగిరీ అనేది వన్ ఫార్టీ ఫైవ్ ఇది జనరల్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు జనరల్ అంటే ఆఫీసర్ గ్రేడ్ బి అనేది ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీ డిపార్ట్మెంట్ ఇందులో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ గ్రేడ్ బి స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఆర్ ఇందులో నాలుగు పోస్ట్లు సో టోటల్ వన్ సిక్స్టీ వన్ పోస్ట్ దరఖాస్తు విధానం వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సో దరఖాస్తుల ప్రారంభ తేదీ మే థర్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ దరఖాస్తు చివరి తేదీ మే ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ సో ఫేజ్ వన్ ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి జూన్ సెవెంటీన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి ఫేజ్ టూ ఆన్లైన్ పరీక్ష తేదీ జులై సెవెంత్ టూ థౌజండ్ సెవెంటీన్ సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాము సో ఇది అండి అఫీషియల్ నోటిఫికేషన్ ఆర్బీఐ వాళ్ళు వేసిన అఫీషియల్ నోటిఫికేషన్ సో ఇందులో మనకి ఏ ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్ట్లు ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి సో నాకు ముందుగా వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ వన్ డేట్ వచ్చేసి జూన్ సెవెంటీన్త్ ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూలై సెవెంత్ అండి ఇది జనరల్ కేటగిరీ వారికి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ సో మిగతా కేటగిరీ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చండి డేట్స్ మీరు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాను సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇది ఇంపార్టెంట్ కాదంతా సో నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అన్ రిజర్వ్డ్ వచ్చి సెవెంటీ త్రీ సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి ముప్పై తొమ్మిది ఉన్నాయండి ఎస్సీ వాళ్ళకి ట్వంటీ టూ ఎస్టీ వాళ్ళకి లెవెన్ టోటల్ వన్ ఫార్టీ ఫైవ్ పోస్ట్ సో గ్రేడ్ బి వచ్చేసి ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి కదా సోషల్ ఎకనామిక్ పాలసీ డిపార్ట్మెంట్ అని అవన్నీ సో అవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్ట్ వెళ్ళు ఫోర్ సో పే స్కేల్ పే స్కేల్ శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో స్టార్టింగ్ బేసిక్ పే మాత్రం థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పర్ మంత్ ఉంటుందండి నెక్స్ట్ ఏజ్ లిమిట్ సో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఇది ఓసీ వాళ్ళకి నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ కింద నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది యాజ్ పర్ రిజర్వేషన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ సో ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీడ్కి ఏముండాలి మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ యాజ్ వెల్ ఆస్ ట్వెల్త్ అండ్ టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ సో అన్నిట్లో టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ మూడిట్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది Next, Officers Grade B, The Education qualification, Qualification is a specific Master's Degree in Economics, throughout the Quantitative Economics, Mathematical Economics, Integrated Economics course or Finance with a minimum of 55% marks or an equivalent degree in aggregate of all semesters from a recognized Indian or foreign university. Next, Officers in Grade B, DSIM. సో దీని కొచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఎకనామెట్రిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ ఆర్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ ఫ్రమ్ ఐఐటి బాంబే విత్ A మినిమం ఆఫ్ 55% మార్క్స్ అనే సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇవిండి మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేసి గుంటూరు నర్సరావుపేట హైదరాబాద్ కోదాడ కరీంనగర్ వరంగల్ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ తిరుపతి చిత్తూరు విజయవాడ కన్ కంచికచర్ల గుడ్లవల్లేరు ఏలూరు విశాఖపట్నం విజయనగరం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ సో ఇంకేమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి